రోగలం పాదయాత్ర గత 2 రోజుల నుంచి అనగా 18వ తారీఖు సాయంత్రం గంగ దగ్గర ప్రవేశంతో మొదలైన పాదయాత్ర 19వ తారీఖు ఈ శంఖవరం నైట్కు రావడం జరిగింది. ఈరోజు కనిగిరి పట్టణంలో 4 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భారీ బహిరంగ సభకు నియోజకవర్గంలో 4 మూలల నుంచి కూడా ఇప్పటికే అందరూ చేరుకోవడం జరుగుతూ ఉంది. లోకేష్ గారికి కనిగిరి నియోజకవర్గం ప్రజానీకము భారీగా స్వాగతాలు పలకటం కానీ ఆయనకి సంఘీభావం తెలపడం కానీ ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో భారీగా సక్సెస్ చేయడానికి అందరూ కూడా శ్రేణులు సమిష్టిగా కృషి చేసి ఈ పాదయాత్రని రోజు ఈ లోకేష్ గారి పాదయాత్ర వల్ల కనిగిరి ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలు, ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, అన్ని వర్గాల వారు కులాల వారు వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఆయనకి చెప్పిన సమస్యలన్నింటినీ కూడా తీరుస్తాడనే ఒక నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేసుకుంటా ఉన్నాం.